व्यक्तिगत एवर दूषिस्टारे डवर्ट अतर सबजेक्ट लेन रीजनबल आर्ग्युमेंट लेन लाजि लेने आंबोतराम बाबू सैको जगन अरे पेद्दी नी तारतीक कत्तिरिस्तानु अर्थ इवा मनव चेस्तुन्ना चित्तशुद्धिगा चेप्तुन्ना उन्नदी उन्नट्टुगा चेप्तुन्ना दया फ्रम वालने दानी वेयवलसिन टाइम लो काकोकुंडा मुंदु वेसी ఈ ప్రాజెక్ట్ కి శనిలాగా దాపురించింది ఆ పని దాని వల్ల ఇవాళ లేట్ అవుతా ఉన్నది నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నా 72% పూర్తి చేశాం 28% పూర్తి చేయలేకపోతున్నారు వీళ్ళు వీళ్ళ వల్ల కాదు వీళ్ళు పూర్తి చేయలేరు ఎవరు పూర్తి చేస్తారు మళ్ళీ నియోజకవర్గం పూర్తి చేస్తా ఎస్ నువ్వు వస్తే పూర్తి చేస్తా ఉన్నప్పుడు ఏం చేశా 2018కి పూర్తి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషివి ఎందుకు పూర్తి చేసావో చేయలేకపోయావో సమాధానం చెప్పగలవా మీకు చాలా చిత్రమైన విషయం నేను చాలా సార్లు చెప్పా మళ్ళా చెప్తున్నా రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి మేధావులకు అర్థం కావాలి ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నా అది జాతీయ ప్రాజెక్టుగా ఉన్న దాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే నా ఆరోపణ ఇది వాస్తవం కాదు ఆలోచించండి తన కాంట్రాక్టర్ కి ఇచ్చుకుని దానిలో వేల కోట్ల రూపాయలు బొంచేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ కాళ్ళు పట్టుకొని మోడీ గారి కాళ్ళు గట్కరే గారి కాళ్ళు పట్టుకొని మాకు ఇవ్వండి మేము చేస్తాం అని పైరువి చేసుకొని ఆ మధ్య చెప్పాను మీకు గుర్తుందలేదో గట్కరీ దగ్గరికి పండుగ రోజున వెళ్ళాను గాలికి ముఖం పెట్టి గట్కరీ గారు అడిగాడు ఏం ముఖ్యమంత్రి గారు పండుగ రోజున వచ్చారేంటంటే అది నా చిత్తశుద్ధి అన్నాడు అది చిత్తశుద్ధి కాదు పండగ రోజు కూడా లెక్క చేయకుండా వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఈ ప్రాజెక్టును తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నారంట ఎల్ఏన్ ఆర్ఎన్ఆర్ మీరే పెట్టుకోమన్నారంట అంటారు మరి దేహాన్ని అడుగుతుంటే వాళ్ళు చేయాల్సిన బట్టి మేము చేస్తాం అంటే ఏమంటాం మనం బార్గెన్ కెపాసిటీ తగ్గిపోయింది లేదు అలా కాదని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారంట కర్ర తీసుకుని అప్పుడు కన్విన్స్ అయ్యారంట ఎల్ఏన్ ఆర్ఎన్ఆర్ కాళ్ళు ఎవరు ఇస్తారండి ఇది జాతీయ ప్రాజెక్టు మరి చివరికి ఎలా ఒప్పుకున్న పదహారున 2016 సంవత్సరంలో నువ్వు జాతీయ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని ఒప్పించి తీసుకున్నావు ఎంత దారుణంగా తీసుకున్నావు అంటే ఆ రోజున 2013 14 రేట్ల మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రైసెస్ ఎప్పుడు తీసుకున్నావు నువ్వు 2016 లో తీసుకున్నావు రేట్లు ఎప్పటివి 2013 14 రేట్లు ఆ రేట్ల మీద నేను చేస్తాను అని చెప్పి తీసుకున్నావు అంటే బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది ఎవరైనా తీసుకుంటారండి 16 సంవత్సరంలో అప్పుడు ఉన్న ప్రజెంట్ రేట్ స్కీమ్ అంటారు కదా ఎవరైనా కేంద్ర ప్రభుత్వమైన ప్రజెంట్ రేట్స్ ప్రకారం కట్టాల్సిందే కదా మీరు కట్టొద్దు నేను కడతా 13 14 రేట్లకైనా కడతా అంటే ఆత్రుత స్వార్థం డబ్బులు కాజేద్దామని ఒక కుటిలమైనటువంటి కుట్రపూరితమైన మనస్తత్వం దాంతో వాల్సింబంబంది ఇనే కడతా అన్నాడు కదా 13 14 రేట్లకి 13 14 రేట్లకి ఇచ్చారు ఇది తీసుకున్నాడు మొదలెట్టాడు అంతే కాదు మేము కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ ఇస్తాం కడం ఇవ్వన్నారు వాటర్ సప్లై కాంపోనెంట్ మేము ఇవ్వన్నారు అదెంత 4068 కోట్ల రూపాయలు పవర్ కాంపోనెంట్ అది వేరే దాన్ని కూడా మేము ఇవ్వన్నారు అయినా సరే 20398 కోట్ల రూపాయలకు అంగీకరించి తీసుకున్నాడు ఇది ఒక చరిత్రాత్మకమైన తప్పిదం కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని నిర్ణయం తీసుకోవడం ఒక తప్పిదం అయితే 13 14 రేట్లకు 16 సంవత్సరంలో తీసుకోవడం మరొక తప్పిదం అయితే వాటర్ కాంపోనెంట్ ని సప్లై కాంపోనెంట్ ని వదిలేసి కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ ఏ తీసుకోమంటే అది తీసుకోవడం మూడో తప్పిదం ఇంకోటి ఏంటంటే కాఫర డ్యాములు నిర్మాణం కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం మరొక అంత ఏమి ఆత్రుత తొందరగా బిల్లు చేసేసుకున్నాం తొందరగా బిల్లు చేసేసుకున్నాం అనేటువంటిది నిన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను అంటాడు కాఫర డ్యాములు ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయినాయి ఏదో చిన్న గ్యాపులు ఉన్నాయి అది పూర్తి చేయలేకపోయారు వీళ్ళందరు చిన్న గ్యాపులు ఉన్నాయి మీరు చూశారు కదా ఫోటోలు వెనక కూడా ఉన్నాయి కాఫర డ్యాములు హైటే పెరగల రెండు కాఫర డ్యాములు నది డైవర్షన్ కంప్లీట్ కాలా
స్పిల్వే కంప్లీట్ కాల, గేట్లు పెట్టలా, ఇంత దారుణంగా అబద్ధాలు ఆడేస్తే ఎలా చెప్పాలి? నాకు అర్థం కాలేదు. ఒకటికి రెండు సార్లు చెప్పేటటువంటి ప్రయత్నం ప్రజలకు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుంటారు? మాకు ఎవరు అనుకోరు, కాస్త తెలివిగా ఆలోచిస్తే ఎవరు అనుకోరు. నది డైవర్షన్ కాకోకుండానే కాఫర్ డ్యాములు వేసేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా నది డైవర్షన్ కాకుండా కాఫర్ డ్యాములు ఇస్తే నదిలో వచ్చి రావాల్సిన నీరు రాకపోతే కాఫర్ డ్యాములు క్లోజ్ అయితే వెనకున్నటువంటివన్నీ మునిగిపోతాయి. 54 గ్రామాలు కాబట్టి మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయొద్దు, ముందు స్పిల్వే కంప్లీట్ చేయండి, స్పిల్ ఛానల్ కంప్లీట్ చేయండి, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేయండి అంటే ఆపేసి వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగింది ఏమిటి? మా టైంలో వచ్చిన వరదలే, 1920లో వచ్చిన వరదలే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. అప్పటికి మేమే అధికారంలో ఉన్నాం, మా చేతిలోనే ప్రాజెక్ట్ ఉన్నది. వాస్తవమే కాఫర్ డ్యాములు ఎలా పూర్తి చేస్తాం? నువ్వు వదిలేసిన కాఫర్ డ్యాములు పూర్తి చేయమన్నా, ఎలా పూర్తి చేస్తాం మేము? స్పిల్వే కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, పైలట్ ఛానల్ కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయితే పూర్తి చేస్తాం. ఈ కంప్లీట్ కాలేదే, ఆర్ఎండ్ఆర్ కంప్లీట్ కాలేదే. 54 గ్రామాలకి ఆర్ఎండ్ఆర్ కంప్లీట్ చేసుకోవాలి, వీటన్నిటిని తవ్వాలి, తవ్విన తర్వాత అప్పుడు అయి క్లోజ్ చేస్తాం. అదే చేసాం. ఇప్పుడు ఈ 1920లో వచ్చినటువంటి వరద ప్రవాహానికి మొత్తం అక్కడ నది లేకపోతే అక్కడ ఈ దాన్ని ఏమంటారు కాఫర్ డ్యామ్ లేకపోతే మొత్తం ప్రవహించేది పర్లేదు. కాఫర్ డ్యామ్ కొంత పెట్టి కొంత బొక్కలు పెట్టేటప్పటికి స్పీడ్గా వచ్చేసి కొట్టేసింది. ఇప్పుడు వేయాలి అసలు డయాఫ్రామ్ వాళ్ళు కాఫర్ డ్యామ్ ఏమి? సింపుల్, మీ అందరికీ అర్థమై ఉంటుంది, మీరు చూశారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోండి. నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, కాఫర్ డ్యాములు కంప్లీట్ అయిపోయిన తర్వాత వెయ్యవలసినటువంటి డయాఫ్రామ్ వాళ్ళని ముందే వేసి తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈ ప్రాజెక్టుకు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా ఎవరన్నా కాదంటే చెప్పనడుగుతా. ఇంత దుర్మార్గంగా చేసి నిన్ను వచ్చి ఆడ దాని మీద నుంచుని మాట్లాడుతాను. నేను మొత్తం తిరిగాడుగా, స్పిల్వే మీద తిరిగాడు, కాఫర్ డ్యామ్ రెండు తిరిగాడు. ఆయన తిరిగిన స్పిల్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే పూర్తయింది, లేకపోతే రోడ్డు లేదు. కాఫర్ డ్యాములు కూడా మేము పూర్తి చేసాం. వెళ్ళగలిగాడంటే ఆయన టైంలో ప్రతి సోమవారం వచ్చాడుగా, కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు, డయాఫ్రామ్ వాళ్ళు మాత్రం పూర్తి అయింది, స్పిల్వే లేదు, పడవలు వెళ్ళాల్సిందే, కారు వెళ్ళే పరిస్థితి లేదు. అంత చేస్తే మేమేం చేయలేదంట, ఆయన 72% చేశాడంట. ఏమిటి అబద్ధాలు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు? అంటే మీ చూపించే మీడియా ఉందని, రాసే పత్రికలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. అంతేకాదు మరొక మాట అంటాడు, 41.15 అసలు ఎందుకు తగ్గించారు? జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖుడు, సైకో, ఎందుకు తగ్గించారు? ఎవరు తగ్గించారు? ఏంటి మాటలు? ఇది ప్రాజెక్ట్ 45.72, ఎవ్వరు తగ్గించలేదు, తగ్గించడానికి వీల్లేదు, ఇది అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అయితే ప్రాజెక్ట్ కొన్ని దశలు ఉంటాయి. 41.15కి ముందు నీళ్లు నిలబెడతారు. ఇప్పుడు డయాఫ్రామ్ వాల్, ప్యారల్ డయాఫ్రామ్ వాల్ వేసిన తర్వాత, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ అయిపోయిన తర్వాత 41.15కి నిలబెట్టి స్టడీ చేసి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా రాదా, ఇష్యూస్ ఏమైనా రైజ్ అవుతాయా లేదా అని ఆ ఇష్యూస్ను చూసుకొని ఇక్కడ ఏమి ఇష్యూస్ రాలేదు అనుకుంటే మళ్ళా 41.15 కన్నా 45.72 దాకా పెట్టరు, మళ్ళా ఇంకొక దశ పెడతారు, దానిలో నింపుతారు, నింపి మళ్ళా చూస్తారు. అక్కడ కూడా ఇష్యూస్ రాలేదు, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎక్కడన్నా కట్టది అయిపోయింది, ఎక్కడైనా మరొకటి వచ్చింది, ఇంకో గ్రామం మీదకి వెళ్ళింది, ఎక్కడన్నా బొక్కలుండి వాటర్ వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు అది కూడా ఏమైనా ఉంటే సరి చేసుకొని అప్పుడు ఫైనల్గా 45.7కి మొత్తంగా నింపుతారు. ఇది దశల వారీగా చేయవలసినటువంటి ప్రాజెక్టు. నువ్వుండా చేయాల్సిందే, నేనుండా చేయాల్సిందే, భగవంతుండా చేయాల్సిందే. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. 41.15కి తగ్గించేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడతారు? ఇది బుద్ధిని మాట్లాడతారా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా? వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నాడు? ఎందుకంత సత్యదూరమైనటువంటి మాటలు చెప్తున్నారు? చాలా దుర్మార్గమైనటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ
చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాం.